ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు నేను మ్యాండేట్ ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ప్రధానికం. ఆ ధైర్యంతోనే ప్రతి అంశాన్ని కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్ర లేని విధంగా ప్రతి శాసనసభలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం చట్టాలు తీసుకొచ్చి అభివృద్ది కార్యక్రమాల కోసం చట్టాలు తీసుకొచ్చి అవన్నిటి చేయాలనే తపనతో ఇవాళ ముందుకెళ్తుంటే ప్రజలు వచ్చి ప్రజలు తప్పు చేశారు లేదా ప్రజలకి ప్రజలు చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నీ నిర్వాహకం తెలుసు అందరికీ, ఇంకా దోపిడీ కొనసాగాలని కోరుకుంటున్నావు. చాలా తప్పు ఇది. నన్ను జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరం. చైర్మన్ చేసిన అనైతికం, చైర్మన్ అనే వ్యక్తి చేసిన కన్నా అది అనైతికం. ఏ ప్రజాస్వామ్య బాధ అడిగినా, ఏ ప్రజాస్వామ్య బాధ అడిగినా, ఏ రాజ్యాంగాన్ని పరిరక్షించిన ఏ వ్యక్తులు మీరు అడిగినా, ఏదైతే నేను చెప్పిన 154 సెక్షన్ ఉందో అది ఈ సందర్భంలో కాదు. ఆయన దాన్ని తీసుకోవాల్సింది. చట్టాలు కొన్ని సందర్భంలో తీసుకోవాలి, కానీ చట్టాలు చేస్తున్నప్పుడు చంద్ర మహమ్మద్ చెప్పిలికి అలాంటివి తీసుకోవడం అనేది అది అనైతికం, అప్రజాస్వామ్యం. అందుకే ఇదన్నింటి ఇవాళ చూసాం కొన్ని పత్రికలను. ఏదో ఇస్తా రాజ్యంగా వాళ్ళు వచ్చి అనమయ మాటలు అన్నింటిగా రాస్తూ, చేయని మాటలు వచ్చి చెప్పినట్టు రాస్తూ నిన్న చూసాం సాక్షాత్తు శాసనమండలిలో ఏ విధంగా సెల్ ఫోన్లు ఎలా చేస్తారండి, ఏ విధంగా దాన్ని చేస్తారు చెప్పనండి. చేస్తూ చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు కూర్చో లాబీలు అంటే నిన్న ఒక చెప్తాడు ఆఫీస్లో వచ్చి టీవీలు కట్ చేస్తారు అందుకే కూర్చున్నామంటాడు. టీవీ కట్ చే టీవీలో వచ్చి సాంకేతికంగా పనిచేయాలి అంటే నేను ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి సభకు హామీ ఇచ్చి 10 నిమిషాల్లో రెక్టిఫై చేసి సాంకేతిక లోపాలు ఉంటే రెక్టిఫై చేసి టీడీపీ ఆఫీసులో కానీ ఫేగర్ ఆఫీస్లో కానీ మా పార్టీ ఆఫీస్లో కానీ లేకపోతే ఎల్ఓపీ ఆఫీస్లో కానీ లేకపోతే ఇంకో నాయకుల ఆఫీస్లో అందరి ఆఫీస్లో అన్ని రెక్టిఫై చేసిన నేపథ్యం ఎక్కడండి ఇది అంటే 30 మంది సభ్యులు ఉంటే దొడ్డిదారు వచ్చిన అందరూ అక్కడికి వస్తే వాళ్ళతో చేయండి కార్యక్రమం చేస్తారా? ఇదే న్యాయం. మరి తిరిగి పైపెచ్చు మరి తగదమ్మా అంటూ వాళ్ళ భాష మాటలు చూస్తుంటే ప్రభుత్వం వచ్చి ప్రకటించిన ప్రజాతాలకు తీర్పుని మేము చూస్తూ దాన్ని ఏదో వాళ్ళ ఆవాక జగన్ మాట్లాడడం ప్రభుత్వ పనితీరు కొనసాగుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానము మా పార్టీ విధానం ఏదుందో దాన్ని కొనసాగిస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఎంపికలు వచ్చినా, ఎన్ని కుతంత్రాలు వచ్చినా, ఎన్ని రాష్ట్ర ఆలోచన మోర్త ఆలోచనతో ప్రతిపక్షాలు తీసుకున్నా ప్రజాబలంతో ముందుకెళ్తాం అనేది మీ ద్వారా ప్రధాని గారికి తెలియజేస్తున్నాం. కొంత అవసరమైనప్పటికీ కూడా మీ సంక్షేమం మీ అభివృద్ధి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తామని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారిని తెలియజేస్తున్నాం. ఈ అప్రసాధ్యంగా ఇటువంటి 10 మంది వ్యక్తులతో ఇలాంటి పార్టీ వ్యక్తులను తీసుకొచ్చి తొత్తులుగా మరి అలాంటి సీట్లలో కూర్చోబెట్టిన నేపథ్యంలో ఏది ఆలోచన చేయాలనేది, ఏం చేయాలనేది ప్రతి రాజ్యాంగబద్ధమైన ప్రతి బాధ్యత కూడా దీని గురించి ఆలోచన చేయాలి. దాని గురించి తప్పకుండా ఆలోచన చేయాలి. తర్వాత దాని పరివేశాలు ఉంటాయి ఆలోచన ప్రకారమే ఇవాళ మా పార్టీ ముందుకెళ్తుంది. చెప్తాను కదా, నేను చెప్పాను కదా నిన్న జరిగిన విషయాన్ని. నేను వచ్చి వెళ్తే మీ పత్రికా సోదరులందరూ కూడా మీ పైన ఉన్నారు. నేను చైర్మన్తో మాట్లాడడం చెప్తే ఆయన నా మీదకి వస్తాడు. నిజం తెలియబా మాకు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆయన పార్టీ ఆఫీస్ అనుకుంటున్నాడా, ఆ పార్టీ ఆఫీస్ మీ కార్యకర్తలు అనుకుంటున్నాడా? ఈ రాష్ట్ర ప్రజానికంతో ఎందుకో ఎన్ని ప్రభుత్వం ఎన్నుకోబడిన వ్యక్తులు, ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు అప్పుడు ఆయనంటే మా మీద రావడానికి ఆయన గమనించే హక్కు
అప్పుడు అంటే వాళ్ళ సభ్యులందరూ కూడా అతను తీసుకెళ్ళి తప్పు నువ్వు చేస్తుందని చెప్పింది. అది వాసుగా చూడండి, కానీ చూడండి ఆ టీవీని చూడండి, మీకు తెలుస్తుంది. ఏంటండి శాసనం తెలిసే విధంగా నిన్న జరిగిన పరిణామాలు వచ్చి వక్రీకరించి మీ ఆంధ్రప్రదేశ్ పత్రికలు రాశారు కదా, ఆంధ్రప్రదేశ్ పత్రికలు వక్రీకరించి రాశారు కదా, మళ్ళీ ఇంక చర్చించాలో ఏం జరిగింది ఆలోచిస్తా. మీ పత్రికలు వచ్చాక వక్రీకరించి వాస్తవం ఒకటైనా మీరు రాశారా, వాస్తవం ఒకటైనా ఉన్నాదా? బాధ్యత వ్యక్తి ఇచ్చి చైర్లో కూర్చొని పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పారా? ఆయన తప్పు చేశారని చెప్పినప్పుడు తప్పు చేశారని చెప్పి ఈ రకంగా చేయడం మంచిది కాదని చెప్పి మీ ఆంధ్రప్రదేశ్ పత్రికలు రాశారా? రాయలే కదా. అవసరమైతే చర్చిస్తాం, ఏ అవసరం ప్రతి దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కార్యక్రమం చేస్తుంది మా పార్టీ. సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు కూడా రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిన్న సెలెక్ట్ కమిటీకి నేను పంపిస్తానని చెప్పినప్పుడు మూడో పౌస్ ఏంటి, భారతీయ జనతా పార్టీ ఉంది, పీడిఎఫ్ వద్దుంది, ఇండిపెండెంట్ వద్దన్నారు, వైసీపీ పార్టీ వద్దుంది, వాళ్ళ పార్టీ నుంచి ఇద్దరైతే నిన్న జరిగిన దీంట్లో ఓటింగ్ కూడా వేశారు. అంటే ఎంతమంది, సగం మంది హౌస్లో రూల్స్ ప్రకారం వెళ్ళాలని కోరారు. అంటే ఏంటి అది కాదు, నువ్వు చేస్తుంది కాదని చెప్పారు. చెప్పినప్పుడు స్పీకర్ ఎలా పంపిస్తాడు, ఎలాగా డివిజన్ ఎక్కడ పంపిస్తాడు? మేము డివిజన్ అడుగుతుంటుంటే కాదని ఏ రకంగా చేస్తాడు? అది సోమటగా చేయడానికి ఏ హక్కు ఉంది? ఏ విధంగా చేస్తాడు? ఆయన నోడుతూ చెప్పాడు ఏమని, భారతీయ జనతా పార్టీ వచ్చి రూల్ ప్రకారం మంది అంటే ఆ సభ్యులు ముగ్గురు, ఇద్దరు ప్లస్ ఒకరు ముగ్గురు. పీడిఎఫ్ వచ్చి తప్పని చెప్పింది, వాళ్ళు తొమ్మడుగురు. వైసీపీ పార్టీ చెప్పింది, వీళ్ళు తొమ్మడుగురు. దాంతోపాటు ఇండిపెండెంట్ చెప్పారు, వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు. ఆ నేపథ్యంలో టీడీపీ బలం ఎక్కడుంది? టీడీపీ బలం ఎక్కడుంది చెప్పండి? ఆ నేపథ్యంలో ఏ రకంగా స్పీకర్ చెప్పి ఏ రకంగా వెళ్ళిపోతారు, దాన్ని ఏ రకంగా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ సపోర్ట్ చేస్తాయి? ఎందుకు మా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎందుకు చెప్పట్లేదు? ఈ లెక్కలు ఎందుకు రాయో, ఎందుకు పత్రికల్లో రాయట్లేదు? ఎందుకు ప్రజలకు వచ్చి వాస్తవం చెప్పట్లేదు? ఇప్పుడు నేను చెప్తుంది నా అబద్ధమా? ఇవన్నీ కూడా స్పీకర్ చెప్పిన మాటలు. ఇది నా ఒక్క పక్షం కాదు, ఇది నా తాలూకా నా ఉపవాస కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇది స్పీకర్ సాక్షాత్తు నిన్న చైర్మన్ గారు శాసనమండలిలో ఆయన ప్రకటించిన ప్రకటనలో అవునా కదా? ఏ ఒక్కరైనా కాదు సత్యబాబు గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు దాన్ని ఒకరికిస్తాను చెప్పండి, నేను సమాధానం చెప్తాను. ఇక్కడ ఉన్న సభలో ఏ ఒక్కరైనా తినేటి వాళ్ళు అంటారు అడగండి, లేదా ఆంధ్రప్రదేశ్ అడగండి, ఏ చెప్పండి చెప్తాను. చైర్మన్ సార్ న్యాయపరంగా పోరాడాలు, లేదు ఇంకోటి ఆలోచన చేయడాలు అని ప్రభుత్వం వచ్చి దానికి ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ చేస్తాం. అసలు దానికోసం ముందుగా అది ఇలాంటి అప్రజాస్వామ్యమైన వ్యక్తుల్ని, ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య విలువ లేని వ్యక్తుల్ని, చట్టాల మీద గౌరవం లేని వ్యక్తుల్ని, అనైతికంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల్ని ఆ సీట్లో ఉండడానికి అలాంటి వ్యక్తులు వచ్చి ఆ కౌన్సిల్లో ఉన్నప్పుడు అసలు దాని మీద ఏం చేయాలని ముందు సభలో ఆలోచన చేయాలి. ఆ తర్వాత 5-10 నిమిషాలు ఆలస్యం అవ్వచ్చు, లేదా 10 రోజులు ఆలస్యం అవ్వచ్చు, అది రెండో విషయం. అది కానీ ఇటువంటి జరిగితే ఈ సభ్య సమాజానికి మనం ఏమిస్తున్నాం మెసేజ్? ఈ సమాజానికి ఏం పిలిపిస్తున్నాం రేపు? ఈ వ్యవస్థని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం? చట్టాలు చేసిన సభలమైన చట్టాలను వ్యతిరేకిస్తే, ప్రజాస్వామ్యం వ్యతిరేకిస్తే, నాకు ఇచ్చిన అధికారం ఉంది కాబట్టి నేను చేస్తానంటే ప్రభుత్వంలో నేను మా ప్రభుత్వానికి చాలా ఉంటాయి విచక్షణాధికారాలు. నేను మంత్రిని, నేను ప్రమాణ స్వీకారం వచ్చాను రాగద్వేషాలకి అతీతంగా, రాగద్వేషాలకి అతీతంగా నేను పనిచేస్తానని చెప్పి నేను గవర్నర్ ముందు భగవద్గీత పెట్టి నేను ప్రమాణ స్వీకారం చేయవచ్చాను. దాని మీద
మన సాక్షిగా దేశానికి చెప్పి వచ్చాను. వచ్చి ఈరోజు వచ్చి నాకు నాకు కాదు, ఏదైనా ప్రజా సమస్య వస్తే నేను పార్టీయే అని చేస్తే దేనికోసం? దేనికోసం అప్రమాణం? దేనికోసం అప్రమాణం? ఎందుకోసం అప్రమాణం? అది భావ్యమేనా? అందుకే రాజకీయాలు అంటే ఇంత పరసం ఇవ్వడం కారణాలు ఇది. ఇలాంటి దుష్ట శక్తులు దుష్ట వ్యక్తులు ఉండబోతే చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి చైర్మన్ లాంటి వ్యక్తులు ఈ ప్రదేశంలో ఉండబట్టే ఇలాంటి రాజకీయాలు కొనసాగబట్టే ఇవాళ రాజకీయాలు అంటే పరసం అయిపోయిన రాజకీయ వ్యక్తులు అంటే పరసం అయిపోయిన భావం ఇవ్వచ్చింది. ఇవాళ అవిశ్వాసాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ డిస్కషన్ అంతా తర్వాత అండి. అవిశ్వాసాలు కాదు, అది అలాంటి వ్యవస్థ ఉండాలి అనేది సమస్య. అలాంటి వ్యవస్థ ఉండాలి అనేది ఇప్పుడు డిస్కషన్. అలాంటి వ్యవస్థనే అసలు ఉండాలా? అవసరమా? ఇలాంటి వ్యక్తులు అవసరమా? ఇలాంటి అనాంతికమైన వ్యక్తులు ఇది అవసరమా? ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు కాకుండా, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు కాకుండా అనే డిస్కషన్ చెప్తున్నారు కదా సార్. చెప్తున్నాం కదా డిస్కషన్. ఇది ఒక చర్చ జరగాలి, ఇది ఒక చర్చ జరగాలి, ఇది ఒక చర్చ జరగాలి, ఇది జరిగి తీరాలి. ఇలాంటి నామినేటెడ్ గా వ్యక్తిత్వం వ్యక్తుల్ని ఇంట్లో తాపేదారులు తీసుకొచ్చి అలాంటి ఉన్నత భవనంలో కూర్చోబెడితే, అలాంటి చర్యలు కూర్చోబెడితే ఏమవుతుంది ఈ వ్యవస్థ? ఏమవుతుంది ప్రభుత్వం అనేది రేపు చెప్పాల్సిన సమయం ఉండాలి. దానికోసమే ఇవాళ మేము ఆలోచించేస్తాం. ఇది ప్రజాస్వామ్య వాదనలు కూడా దీని మీద చర్చించాలి, దీని మీద డిస్కషన్ జరగాలి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.